ఒక్కసారి ఈ వీర సైనికుడి కథ వినండి. మీరు చేతులెత్తి నమస్కరించకపోతే ఒట్టు. యుద్ధంలో సైనికుడిది దినదినగండం బతుకు. తెల్లారి సురక్షితంగా లేస్తే అది మరో పుట్టుక. ప్రత్యేకించి ఏ ఉపద్రవం ఏ ఉగ్రవాది రూపంలో కాటేస్తుందో తెలియని కాశ్మీర్లో పోరాటం యుద్ధరంగంలో పోరాటం వంటి ప్రత్యక్ష సమరం కాదు. ఎదురెదురుగా నిలబడి తేల్చేసుకునే రకమూ కాదు. ప్రమాదం ఎక్కడ పొంచి ఉండి ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. ఈ సైనికుడి కథ నిజంగా విశేషమే. సిఆర్పిఎఫ్ లో ఓ కమాండింగ్ ఆఫీసర్ చేతన్ కుమార్ చేత, వయసు 45 ఏళ్లు. ఉగ్రవాదుల ఉనికి తెలిస్తే చాలు వాలిపోయే ప్రత్యేక విభాగం, ఉగ్రవాదుల ప్రభావం విపరీతంగా ఉండే బండిపోరా ఏరియాలో ఏడాది క్రితం జరిగిన ఓ భీకర ఎన్కౌంటర్లో చేతన్ కుమార్ చేత దేహంలోకి ఏకంగా 9 బుల్లెట్లు దిగాయి. కుడికన్ను, మెదడు, కడుపు, భుజాలు, ఎడమచేయి, వెన్ను, ఇలా అన్ని చోట్ల బుల్లెట్లు వర్షమే. ఆ దెబ్బకు కుప్పకూలిపోయాడు. ఇప్పుడు మనం చెప్పుకునే విశేషం ఏమిటంటే, అసలు బతికే ఛాన్సే లేదని అందరూ పెదవి విరిచి ఆశలు వదిలేసినా తను కోలుకున్నాడు. మళ్లీ కొలువులో చేరాడు. ఓ అద్భుతంలా ఆ ఎన్కౌంటర్ రోజు తన తోటి 3 సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఓ ఉగ్రవాది కూడా కతమయ్యాడు. దేహంలో 9 బుల్లెట్లు దిగి తను కుప్పకూలిపోతే హుటాహుటిన మిలిటరీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ డాక్టర్లు సారి చెప్పడంతో ఎయిమ్స్ లోని ట్రామా సెంటర్కు తీసుకువెళ్లారు. సర్జరీలో భాగంగా పుర్రలోని ఓ చిన్న భాగాన్ని తొలగించారు. ఇన్ఫెక్షన్లతో పోరాటానికి అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడారు. నెలన్నర పాటు కోమాలోనే ఉన్నాడు. దాదాపుగా హాస్పిటల్ వర్గాలు కూడా ఆశలు వదిలేసుకున్నాయి. ఈ పరిస్థితిలో తను మెల్లగా కోలుకున్నాడు. ఇది చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. నిజానికి తనలో పోరాటం పట్ల ఉన్న కాంక్ష ఆ చిత్త ప్రవృత్తి కోలుకోవడానికి బలంగా పనిచేసి ఉంటుంది అంటాడు ఓ డాక్టర్. ఎప్పటికీ తను పూర్తి స్థాయిలో ఫీల్డ్ ఆపరేషన్లలో మునిపటిలో పాల్గొనే స్థాయికి చేరుకోలేదు. ఇంకా ఫిజియోథెరపీ నడుస్తోంది. ఇంకొన్ని ఆరోగ్య సమస్యలు అలాగే ఉన్నాయి. తనకు ప్రతిష్టాత్మకమైన కీర్తి చక్ర పురస్కారం ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు తనను మళ్లీ కొలువులోకి తీసుకుంది. ప్రస్తుతానికి ఆఫీస్ పనిలో ఉన్న చేతన్ కుమార్ పూర్తిగా కోలుకోగానే ఈసారి యాంటీ నక్సల్స్ విభాగం కోబ్రా దళంలో చేరాలని కోరుకుంటున్నాడు. ఇది నా 2వ చర్మం అంటూ తన యూనిఫారం చూపించే చేత నాటి ఎన్కౌంటర్ సందర్భంగా తప్పించుకునే ఛాన్స్ దొరికింది. బుల్లెట్లు పడుతున్నాయి, కానీ ఉగ్రవాది తప్పించుకోకూడదనే ఆరాటంతో చేసిన పోరాటం నన్ను ఈ ప్రాణగండంలో పడేసింది అంటున్నాడు. ఎంతైనా తను సైనికుడు కదా. కాశ్మీర్ సమస్య రాజకీయంగా పరిష్కారం కాదు, మిలిటరీ సొల్యూషనే మార్గం అంటాడు తను. మళ్లీ ఒక్కసారైనా సరే సైనికుడిగా నాకు అప్పగించిన డ్యూటీలో భాగంగా మళ్లీ ఆపరేషన్లలో పాల్గొనాలి. అది నా సంకల్పం, పట్టుదల. చూస్తూ ఉండండి, అది జరుగుతుంది. తుపాకీ పట్టిన ఈ సైనికుడికి ఈ ధైర్యం, ఈ ఉద్యోగమే లేకపోతే ఒక్కరోజు యుద్ధం చేయలేం కదా అంటున్నాడు ఈ వీర సైనికుడు. హ్యాట్స్ ఆఫ్ టు చేతన్ కుమార్ చేతా.